కోరిన చీర కొనివ్వడం లేదని విడాకులు ఇస్తున్న ఈ రోజుల్లో అడుగు వేయలేని భర్తను చంటిబిడ్డలా కాపాడుకుంటూ నిజమైన ప్రేమను నిలుపుటద్దంలా నిలుస్తోంది ఓ మహిళ. కానీ ఆర్థికంగా కుటుంబ భారాన్ని మోయలేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది. సాయం లేనిదే అడుగు దూరమైన వెళ్ళలేని భర్తకు ఆమె ఆసర, ఇద్దరు పిల్లల జీవితాలకు ఆమె భరోసా. చేతిలో భర్తను, భుజాలపై బాధ్యతలు మోస్తూ దినదిన నరకంగా బతికేడుస్తోంది. కదల్లేని భర్తను కన్నీటి చాటున కాపాడుకుంటూ ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం అనుక్షణం తపన పడుతోంది. వైకల్యంతో ఉన్న భర్తను చూసి సమాజం వెక్కిరించినా ఇష్టపడి కట్టుకున్నవాడికి సపర్యలు చేస్తూ నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాకు చెందిన రవిది ఏ పని చెయ్యలేని నిస్సహాయ స్థితి. పదేళ్ల వరకు అందరి మాదిరిగానే ఉన్న జన్యులోపంతో కాళ్లు, చేతులు, నడుము వంకర్లు తిరిగిపోయి కదల్లేని స్థితికి చేరుకున్నాడు. అయినా అతణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకున్న పార్వతి భర్తను చంటిబిడ్డలా సాకుతోంది. ఇద్దరు పిల్లలతో రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ చంపాపేటలోని నెహ్రూ నగర్కు చేరుకున్నారు. పిల్లలతో సమానంగా 36 ఏళ్ల భర్తకు సేవలు చేస్తూ జీవితం వెళ్లదీస్తోంది. రవి పరిస్థితిని చూసి పార్వతికి ఎవరూ పని ఇవ్వడం లేదు. భార్య బాధ చూడలేని రవి కోఠి, ఎల్బీనగర్ తదితర కూడళ్లలో భిక్షాటన చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. తిండికి కష్టమవుతోందంటున్న రవి దాతలు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. పరిస్థితి బాగలేదు సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పకూడదు. నేను దగ్గర 27 సంవత్సరాల నుంచి ఇట్లా అడుక్కుంటా పోషిస్తున్నాను. నా వల్ల మా భార్యకు పని తీసుకోవట్లేరు. ఎందుకంటే నేను ఇలా ఉన్న చేపట్టి వాళ్ళ చేతితోనే మనం పని చేపిస్తే గలీజ్గా ఉంటుందని, దానివల్ల ఫుడ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఉండడానికి విల్లు లేదు. నాకు వచ్చే 3000 పింఛని కిరాయి గంట రెంటు కట్టుకుంటాను సార్. ఈ బతుకు ఎందుకు సార్? నాకు మనిషి ఉండడంతే మాత్రం తప్ప కానీ సార్, నా దేవత లేకపోతే నేనేమైపోయేది సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. మీకు పుణ్యం ఉంటాయి సార్, దయచేసి ఆలోచించండి సార్. ఏ ఆధారమూ లేని తమ జీవితాలకు భరోసా కల్పించాలని పార్వతి వేడుకుంటోంది.